సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, సో నిన్నైతే ఇందులో ఉన్న ఫిషెస్ అనేవి వేరే బాక్స్లోకి షిఫ్ట్ చేశాం కదా, సో నిన్నటి వీడియో ఎవరైనా చూడకపోతే చూసుకోండి. సో రీసెంట్గా పెట్టిన అప్డేట్ అనమాట. సో ఈ బాక్స్లో ఉన్న ఫిషెస్ అనేవి వేరే బాక్స్లోకి షిఫ్ట్ చేసాం, కానీ ఈ బాక్స్లో ఇంకా వాటర్ ఉంచేసా. ఎందుకు అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, స్నేల్ ఎగ్స్ అనేవి ఇంకా హ్యాచ్ అవుతున్నాయండి. సో ఈ వైట్ కలర్ పొర ఏదైతే ఉందో, ఆ పొర వచ్చిందంటే ఆటోమేటిక్గా స్నేల్ అనేది బయటకు కనిపిస్తుంది అనమాట క్లియర్గా. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ హ్యాచ్ అయ్యి కింద పడిపోతాయి అన్నమాట వాటర్లో. సో పడేటప్పుడు ఏమవుతుందంటే వాటర్లో అవి సర్వైవ్ అవుతాయి కొన్ని రోజులు అయిన తర్వాత. సో అలాగా మెల్లమెల్లగా పెరుగుతాయి ఎప్పుడో, అప్పుడు మన కంటికి కనిపించడం జరుగుతుంది కొంచెం పెద్దగా. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే సపరేట్ చేసేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా ఎగ్స్ అయితే ఉన్నాయండి ఈ బాక్స్కి. సో అందుకోసమే నేను ఈ బాక్స్లో వాటర్ అనేది ఉంచేసాను. నెక్స్ట్ మన ఫామ్లోకి ఎంటర్ అయినట్లయితే ఇక్కడ చాలా బాక్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ బాక్సెస్లో మన గప్పి బేబీస్ అనేవి విడిచిపెట్టాం కదా, సో ఈ బేబీస్ అనేవి ఎంతవరకు గ్రో అయ్యాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డెత్ రేట్ అనేది పూర్తిగా లేదండి, అంటే చచ్చిపోవడం అయితే ఎప్పుడు కనిపించలేదు నాకు. ఒకవేళ ఒకటి రెండు డ్యామేజ్ అయినా సరే ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం కొత్త వాటర్లోకి షిఫ్ట్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఎంత కేర్ తీసుకున్నా ఒకటి రెండు డ్యామేజ్ అవ్వడం కామన్. కానీ నా దగ్గర ఏది డ్యామేజ్ అయినట్లయితే నేను అబ్జర్వ్ చేయలేదండి, చాలా నీట్గా అయితే ఉంది. 1-2 డేస్కే ఇది అలాగే ఫామ్ అయిపోతుంది వాటర్ కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్ గ్రీనిష్ అప్పుడే వచ్చేసింది. సో ఇది ఆల్గే అనేది ఫామ్ అయిపోతుంది ఇంకా. సో అందుకోసం మనం ఓపెన్ ప్లేస్లో పెట్టుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది వాటర్ కూడా. సో ఈ విధంగా అయితే నేను బయట ఒక బాక్స్ అనేది పెట్టుకొని ఇలా ఫార్మింగ్ చేయడం నాకు బాగా అలవాటు అయిపోయింది. సో ఈ హెల్దీ వాటర్ ఏంటంటే అన్నిటికీ మంచిదేనండి. సో మన గప్పిస్ కానీ మాలిస్కి కానీ ప్లాటిస్కి అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది లైవ్ బ్యారర్స్కి వచ్చేసరికి. సో ఫ్యాన్సీ గప్పిస్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఇటువంటి ఆల్గే వాటర్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ వీటికి వేసే ఫుడ్ ఏంటంటే, డ్రై ఫుడ్ ఒకవేళ మీరు వేశారు అంటే దానికి ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. సో ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువ ఉండే ఫుడ్ ఏంటంటే ఆర్టిమియా ఫ్లేక్స్ అండి. సో ఆర్టిమియా వేస్తే ఇంకా ప్రోటీను, కానీ ఆర్టిమియా హ్యాచ్ చేసి వేయలేరు, మోయినా కూడా కల్చర్ చేయలేని వాళ్ళు. ప్రజెంట్ అందరికీ అనుకూలంగా ఉండేది ఏంటంటే ఆర్టిమియా ఫ్లేక్స్ అంటారు. సో ఆర్టిమియా ఫ్లేక్స్ కానీ స్పెల్లినా ఫ్లేక్స్ కానీ మీరు వాడినట్లయితే చాలా అయితే రిజల్ట్ ఉంటుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా బేబీస్ అయితే కనిపిస్తున్నాయి క్లియర్గా. ఇవన్నీ కూడా వీటి తాలూకు బేబీసేనండి. సో ఎక్కడి నుంచో నేను తెచ్చేయలేదు, దీని తాలూకు బేబీసే. అలా ప్రొడ్యూస్ అవుతూ అన్నోట్ అయ్యాయి. తర్వాత ఇది చూసుకున్నట్లయితే ఇది 100 గ్రామ్ ఆర్టిమియా క్రష్డ్ ఫ్లేక్స్ అంటారు దీన్ని. సో బాగా గుండెలా ఉంటుంది అన్నమాట. సో ఈ క్రష్డ్ ఫ్లేక్స్ ఏంటంటే మనకి బేబీస్ గ్రో అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. సో దీనిలో ప్రోటీన్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో చాలామంది అయితే నా దగ్గర బై చేసుకున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రాపర్ టైం టు టైం వాడినట్లయితే దీని నుండి బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో వీటిని వాడడం వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయండి. వాటర్ అనేది అంత వేగంగా అయితే పొల్యూట్ అవ్వద్దు ఆర్టిమియా ఫ్లేక్స్ వాడినట్లయితే. సో పిల్లెట్స్ ఉంటాయి కదా, సో మన ఆప్టిమమ్ కానీ, సో రెడ్ గ్రీన్ పిల్లెట్స్ కూడా చాలామంది ఆర్డినరీ పిల్లెట్స్ కూడా వాడుతూ ఉంటారు. సో అవి వేయడం వల్ల ఏం జరుగుతుందంటే పిల్లెట్స్ అనేవి మిగిలిపోయి అవి కొరుక్కు తినలేక చాలా ఇబ్బంది పడి, సో అవన్నీ మిగిలిపోతూ ఉంటాయి. అందువల్ల అమోనియా అనేది బాగా ఎక్కువగా పెరిగిపోయి వాటర్ పొల్యూట్ అయిపోవడం అనేది బాగా ఎక్కువగా జరుగుతుంది. సో అందుకోసమే మనం ఈ క్రష్డ్ ఫ్లేక్స్ బేబీస్కి వాడినట్లయితే ఆటోమేటిక్గా వేగంగా పెరుగుతాయి, మళ్ళీ ఇష్టంగా తింటాయి అన్నమాట. సో ఇది ఒకవేళ ఎవరైనా మోయినా కానీ లైవ్ ఫుడ్ కల్చర్స్ ఎవరైనా మెయింటైన్ చేయలేకపోతే లైవ్ బ్యారర్స్కి వచ్చేసరికి మీరు ఇటువంటి ఆర్టిమియా ఫ్లేక్స్ని అయితే ఫీడ్ చేస్తూ ఉండండి. సో వీటి వల్ల కలర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బాడీ అనేది ప్రోటీన్స్తో గెయిన్ అవుతుంది, అంటే దాని బాడీలో ఎగ్స్ కానీ స్పర్మ్ కానీ ఎక్కువగా మారుతుంది అన్నమాట. సో ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే అందుకోసమే మనం ఈ యొక్క ఫుడ్ని అయితే నేను ప్రతిసారి వాడుతూ ఉంటాను. నాది ఇదే ఫుడ్ కంటిన్యూ చేస్తానండి. ఎవరేం చెప్పినా సరే నేను ఆప్టిమము ప్లస్ ఈ ఆర్టిమియా ఫ్లేక్స్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాను డ్రై ఫుడ్లో. అదే లైవ్ ఫుడ్లో అయితే మైక్రోఆమ్స్, మోయినా, హైబ్రిడ్ మోయినా వాడుతూ ఉంటాను. సో అందుకోసమే ఇవన్నీ కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతాయి నా దగ్గర. సో చచ్చిపోవడం అయితే ఇప్పుడు దాకా నాకు ఏది కనిపించలేదండి. సో డల్ లుక్ కూడా లేవు. ఎందుకు అంటే మనం ఆల్మండ్ లీవ్స్ అనేవి వేసాం కాబట్టి వాటర్ అనేది కొంత పిహెచ్ లెవెల్ అనేది అడ్జస్ట్ చేసుకుంది. సో ఆ పిహెచ్ లెవెల్ దీనికి మ్యాచ్ అయినట్లయితే ఆటోమేటిక్గా ఫిషెస్ అనేవి వేగంగా పెరుగుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హెల్దీగా ఉంటాయి అన్నమాట. సో ఎంత వర్షం పడినా, ఏం పడినా, ఎండ పడినా ఏదవని వాటర్ అనేది ఆల్గే పట్టేస్తుంది కాబట్టి ఈ కాలంలో అవి ఫుల్ హెల్దీగా ఉంటాయని మాత్రం నేను చెప్తానండి. సో ఈ వీడియోస్ అనేవి ప్రతిసారి చేస్తున్నాను, ఒక లైక్ అయితే మీరు ఇచ్చుకోండి. సో నచ్చినట్లయితే
సో చాలామంది ఏంటంటే వీడియో చూసి అలా స్కిప్ చేసేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మీరు ఒక లైక్ ఇస్తే నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే మనం ఈ బాక్స్ని మెయింటైన్ చేస్తున్నాం. దీనిలో చాలా ఉన్నాయండి స్నేల్స్, అవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఈ బాక్స్ కవర్ చేశాక నిన్న అయితే మనం ప్లాటిస్ అనేవి ఈ సెకండ్ బాక్స్లో మనం విడిచిపెట్టడం జరిగింది. సో నిన్న విడిచిపెట్టిన తర్వాత ఈరోజు అప్డేట్ ఏంటంటే ఇవన్నీ కూడా చాలా వేగంగా గ్రో అవుతున్నాయి. సో వీటికి ప్లాటిస్కి వచ్చేసరికి నేను లైవ్ ఫుడ్ ప్రాపర్గా ఫీడ్ చేస్తానండి. సో లైవ్ ఫుడ్ చాలా ఇష్టంగా తింటాయి. దీనికి స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు నేను లైవ్ ఫుడ్డే ఎక్కువ ఇచ్చాను. సో డ్రై ఫుడ్ కంటే లైవ్ ఫుడ్డే ఎక్కువ ఇష్టంగా తింటాయి కాబట్టి నేను ప్లాటిస్కి వచ్చేసరికి అవి ఇస్తాను. నెక్స్ట్ మన ప్లాంట్స్ చూసినట్లయితే చాలా హెల్దీగా గ్రో అవుతున్నాయి. నెక్స్ట్ ఇవన్నీ సన్లైట్లో ఉండడం వల్ల ఆటోమేటిక్గా బ్రీడ్ అయిపోతాయి అన్నమాట. సో ఫాక్స్టైల్ కానీ వాటర్ లిల్లీస్ కానీ ఏదోని మీరు ఎండ్లో పెట్టినట్లయితే ఆటోమేటిక్గా అవి బ్రీడ్ అయిపోతూ ఎక్కువగా అయిపోతుంటాయి. సో వాటి వల్ల మీకు ఏ ప్రాబ్లం అయితే రాదు. సో ప్లాంట్స్ కొంచెం ఎక్కువ అయినట్లయితే తీసేస్తూ ఉండండి, ఎందుకంటే దానికి కూడా ఇరుగ్గా ఉండకూడదు తిరగడానికి. సో వీటికి మనం ఇచ్చే ఫుడ్ ఏంటంటే హైబ్రిడ్ మోయినా అనేది నేను ఎక్కువగా ఫీడ్ చేస్తూ ఉంటాను. సో బేబీస్ దగ్గర నుండి పెద్దటి వరకు అన్నిటి వరకు ఇదొక్కటే నేను ఫీడ్ అనేది ఇస్తున్నానండి. సో ఆర్డినరీ మోయినా చెరువుల్లోనే అక్కడెక్కడ దొరుకుతుందని చాలామంది అంటున్నారు. సో అది నాకైతే తెలియదండి. సో నేను వాడేది మాత్రం టాప్ క్వాలిటీ మోయినా అనేది నేను వాడుతున్నాను. సో దానికి వేసి అని నేను చూపిస్తాను ప్రాక్టికల్గా. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మోయినా అండి. సో లైవ్గా ఉండే మోయినా, దీన్ని మనం కల్చర్గా మార్చుకొని ఈ రోజు ఫీడ్ ఇస్తూ ఉంటే చాలా వేగంగా ఫిషెస్ అయితే పెరుగుతాయని మీకు చాలాసార్లు చెప్పాను. సో ఇది రెడ్ కలర్లో ఉంటుంది. దీనిలో ఈ యొక్క మోయినాలో బాడీలో బ్లడ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల ప్రోటీన్స్ అనేవి మనం నాన్ వెజ్ తింటే ఎలా అయితే మనకి గెయిన్ అవుతాయో ఎక్కువ ప్రోటీన్స్ బాడీలోకి, సేమ్ దానికి కూడా అలానే ఉంటుంది. అందుకే ఇవి ఫాస్ట్గా బ్రీడ్ అవుతూ ఉంటాయి. ఇటువంటి లైవ్ ఫుడ్ అనేది ప్రాపర్గా ఫీడ్ చేస్తే ఇష్టంగా తింటాయి. నెక్స్ట్ దానికి ప్రోటీన్ అనేది ఎక్కువగా బాడీలోకి పాస్ అవుతుంది. సో అందుకోసమే మనం ఇటువంటి ఫుడ్ అనేది ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉండాలి. ఒకవేళ లైవ్ ఫుడ్ లేదు అంటే నేను చెప్పాను కదా ఆర్టిమియా ఫ్లేక్స్ అనేది వాడండి. సో ఆర్టిమియా ఫ్లేక్స్ వాడినట్లయితే చాలా బాగుంటుందండి రిజల్ట్ అనేది. సో లైవ్ ఫుడ్ ఎవరైతే మెయింటైన్ చేయలేకపోతున్నారో వాళ్ళు డ్రై ఫుడ్ మెయింటైన్ చేసినట్లయితే కొంచెం రిజల్ట్ అనేది ఉంటుంది. దానిలో ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. సో ఆ విధంగా అయితే నేను మీరు పాటించినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ గైస్.